చిన్నప్పుడు అమ్మను మిస్ అయ్యాను, పెద్ద అయ్యాక అనును మిస్ అయ్యాను. మిస్ మారిన మిస్ అవడం మాత్రం మారలేదు. అయినా మీ ఇద్దరిని చూస్తుంటే నా కోసం ఎవరు లేరని ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక అమ్మ, అమ్మ కాబోయే కోడలు. నాకే ఇబ్బంది లేదు, భరద్వాజన్ అడుగు. నేను అమ్మ, మీరు కాబోయే కోడలు అంట. ఇంత పెద్ద వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినావు, సిగ్గులేదరా నీకు? పెద్ద చెప్పొచ్చినావు. అద్దయ్యా ఏంటి అలా దోషేశాడు? మంచికి రోజులు లేవు బాబు. వారానికి 7 ఉన్నాయిగా, వారానికి 7 ఉన్నాయిగా. ఎగ్జాక్ట్లీ 100 పంచులు పేల్స్తేనే ఒక స్కిట్ హిట్ అవుతుందంటే అందులో 99 మర్చిపోయి ఒక్క పంచు పేల్చేవాడిని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలేస్తారు. రాము అంటారు. నన్ను మించి ఇంకెవరి స్థానం తీసుకోలేరు. రాము అది కూడా ఇవ్వనీయట్లేదు, మొత్తం తీసేస్తాం. అవును రే, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు ఏ చూసారన్నారు, ఏమైందిరా? పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి మా నాన్న ఫోటో పంపించాడురా, వాళ్ళ నాన్న వెంటనే మా నాన్నకి నా వీడియో పంపించాడు. మీ నాన్నగారు బాగా ఏడుచుంటారా? కొడుకు ఎదుగుదల చూసా మాత్రం ఆనంద బస్వాలు వస్తాలే మరి. మనం ఎంత ఎదిగినా సరే గతాన్ని మర్చిపోకూడదురా. సరే నీకు నాకు ఒక తేడా ఉంది చెప్పనా, గతాన్ని నువ్వు వెంటాడుతున్నావు, అదే గతం నన్ను వెంటాడుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్, ఫసక్ ఫసక్. ఒక్కసారి, ఇంకోసారి. ఏంటి, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి? నువ్వు కూడా చూసావు వీడియో? దిస్ ఇస్ ఫర్ దర్బాబు. ఏంటది? నా ఆర్ఆర్ అండి. ఇది శాంతి ఆర్ఆర్. ఇది నా ఆర్ఆర్. ఏమండే సాంబార్ లో బల్లి పడతాం చూసాం, కానీ బల్లే సాంబార్ పట్టించిన ఇక్కడే చూస్తుంది. పండు చెప్పవే దిండు. ఎక్కడున్నావు? నేను అమీర్పేట బస్ స్టాండ్ లో కాయగూరలు కొంటున్నాను. లేదు, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ రూపం రాత్రి అంతా నా గుండెలో గుచ్చుకొని వాంతులు పెట్టాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి పండుగ? ఆడన్నా దూదిరాలిపోయిన దిండు లాగున్నాడు. ఇటు దూదిరాలిపోయిన దిండు కాదు, గ్యాస్ కొట్టిన దిండు. వ్యాయామశాల పెట్టావుగా నువ్వు, నీ కొడుకు చెప్పండి ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. అరే 8 బస్తాలు ఎరువులు పండిస్తాను, తండ్రి కొడుకులు ఇద్దరు చల్లుకుంటారు పొలాల్లో. నీలాంటి చీడ పురుగులు ఏరేస్తున్నాడు. అవునా? మరి మేం చీడ పురుగులు, మీ ఇద్దరు పట్టు పురుగులు, పట్టు పురుగులు. రంగయ్య, అయ్యా సమస్య ఏంటి? ఈ గేద వచ్చి నా కొట్టలో ఉన్న గడ్డి అంతా తినేసిందయ్యా, మీరే తీర్పు చెప్పాలయ్యా. సరే అలాగే అయ్యా. నేను ఇప్పుడు ఏం తీర్పు చెప్పి వెళ్ళిపోతున్నాడు రా వాడు? ఈ మాట వాళ్ళకి వేదం అండి, మీరు సరే అన్నా సరే అంతే. అది ఈడేమొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు అయ్యా, అది నాకు నచ్చట్లేదు అయ్యా. ఏ విషయంలో వాడు నీకు నచ్చట్లేదు రంగయ్య? వాడి భార్య విషయంలో. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని ప్రేమించడానికి సిగ్గులేదు. అమ్మాయి నా ఊపిరయ్యా. చచ్చిపోయాడా? మీ తీర్పు అమలుపరచడానికి చావడానికైనా సిద్ధం, ఊరే ఊరే ఓడి కూడా చచ్చిపోయాడరా? ఇన్ని రోజులు మన స్కిట్ లో పంచులు చచ్చాయి, ఇప్పుడు మనుషులు చేస్తున్నారు, అంతేగా. మీ ఈటీవీలో